హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీఎఫ్టీ టూరిజం ఫుడ్ ట్రెండ్. ఈరోజు వీడియోలో ఈవినింగ్ టైం ఎప్పుడైనా క్రిస్పీగా స్నాక్స్ తినాలి అనిపించినప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకునే సబ్బుబియ్యం వడల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా టొమాటో కెచప్తో సర్వ్ చేసుకుని తింటే చాలా యమ్మీగా ఉంటాయి. ఎప్పుడైనా ఈవినింగ్ టైము కొంచెం కారంగా, కొంచెం క్రిస్పీగా, అలాగే సాఫ్ట్గా తినాలి అని అనిపించినప్పుడు ఈ విధంగా డిఫరెంట్గా సగ్గుబియ్యంతో ఈ వడల్ని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మరి ఇక ఆలస్యం చేయకుండా సగ్గుబియ్యం వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఈ రెసిపీలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని ఇందులోకి ఒక కప్పు దాకా సగ్గుబియ్యాన్ని వేసుకోండి. అండ్ అలాగే ఈ వడల కోసం సన్న సగ్గుబియ్యం కాకుండా ఈ విధంగా కొంచెం పెద్ద సైజులో ఉండే సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో నార్మల్ వాటర్ని యాడ్ చేసుకుని ఒక 2 సార్లు లైట్గా రబ్ చేస్తూ సగ్గుబియ్యాన్ని వాష్ చేసుకుని తీసుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు సగ్గుబియ్యానికి 1 కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకుని ఆ తర్వాత మూత పెట్టేసుకుని 3 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. మీరు ఓవర్ నైట్ కూడా ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకుని తీసుకొచ్చండి. ఓవర్ నైట్ నానబెట్టుకోవడం కుదరదు అనుకున్న వారు మ్యాక్సిమం 3 అవర్స్ పాటు అయినా నానబెట్టుకుని తీసుకోవాలి. ఈలోగా స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 1/2 కప్ దాకా పీనట్స్ని యాడ్ చేసుకోండి. వీటిని ఆయిల్ యాడ్ చేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పీనట్స్ని ఒక పక్కన పెట్టి కంప్లీట్గా చల్లారనివ్వండి. ఈ విధంగా చల్లారైన ఈ పీనట్స్ పైన ఉండే పొట్టు అంతా కూడా ఒలిచేసుకుని తీసుకుంటున్నానండి. మీరు కావాలి అనుకుంటే లేయర్తోనే గ్రైండ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే పొట్టు తీసేసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుని ఈ విధంగా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. మరీ ఫైన్ పౌడర్గా కాకుండా ఈ విధంగా కాస్త బరకగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. 3 అవర్స్ తర్వాత మనకి ఈ సగ్గుబియ్యం అనేవి వాటర్ అంతా కూడా చక్కగా అబ్జర్వ్ చేసుకుని ఉంటాయి. ఇలా జస్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుందండి, మెత్తగా అయిపోతాయి. ఈ విధంగా నానిపోయిన సగ్గుబియ్యంలోకి ఇప్పుడు 2 మీడియం సైజులో ఉడికించుకుని గ్రే చేసుకుని తీసుకున్న పొటాటోస్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు సగ్గుబియ్యానికి 2 మీడియం సైజులో ఉండే పొటాటోస్ అయితే సరిపోతుందండి. ఎక్కడ కూడా గడ్డలు అనేవి లేకుండా ఈ విధంగా ఫైన్గా గ్రే చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసుకున్న పీనట్స్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 2 సన్నగా తరుముకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, అలాగే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఎక్స్ట్రా వాటర్ అయితే ఏమీ యాడ్ చేయమండి, ఎందుకంటే మనం సగ్గుబియ్యాన్ని ఆల్రెడీ వాటర్లో నానబెట్టుకున్నాం కదా. అండ్ అలాగే పొటాటోస్లో కూడా మాయిశ్చర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి వాటర్ అనేది యాడ్ చేయకుండా ఈ విధంగా సాఫ్ట్గా అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు చేతికి లైట్గా ఆయిల్ అనేది గ్రీస్ చేసుకుని ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ప్యాటీస్గా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక బ్యాన్లీలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న ఈ ప్యాటీస్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోండి. అండ్ అలాగే వెంటనే గరిటె పెట్టి తిప్పకుండా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత 2 వైపులా కూడా ఈవెన్గా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది మనకి ఎక్కువగా పీల్చుకోదండి. ఈ విధంగా ఫ్రై అయిన ఈ ప్యాటీస్ని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. సో సేమ్ ఇలానే మిగిలిన పిండిని అంతా కూడా ఈ విధంగా వడలుగా చేసుకుని ఆ తర్వాత ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్. ఎంతో టేస్టీగా, క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, తిండినప్పుడు మనకి కొంచెం కొంచెం కారంగా, అలాగే టొమాటో కెచప్ అనేది పుల్లగా ఉంటుంది కాబట్టి ఆ పులుపుదనం కూడా టేస్ట్ ఎంజాయ్ చేస్తూ తినే క్రిస్పీ సాబుదానా వడలు రెడీ అయిపోయాయి. తప్పకుండా ఈ స్నాక్స్ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనే విషయాన్ని మీ కామెంట్స్ ద్వారా షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. మరిన్ని కొత్త టేస్టీ రెసిపీస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం టీఎఫ్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.